శిల్పా సహకార వ్యవస్థను పెట్టారు. అన్ని కూడా అవినీతి ఆరోపణలు, చట్ట వ్యతిరేకం. ఈయన కుటుంబ సభ్యులందరినీ మెంబర్లుగా పెట్టారు. అందులో ఈయన కోడలు ఒక ప్రెసిడెంట్, భార్య ఒక సెక్రటరీ, బావమరుదులు, తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు వాళ్ళంతా దీంట్లో మెంబర్లు. చేసే పనులన్నీ తప్పుడు పనులు. ఇప్పుడే ఆరోపణ చేశారు నాకు. ఏమనంటే అక్కడ కూడా మా ముస్లిం మహిళల్ని వేధించారు. చాలా తప్పుడుగా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారని చెప్పే పరిస్థితి నా నోటి గుండా కూడా చెప్పలేకపోతున్నాను. ఇది చాలా దుర్మార్గం. అలాంటి ఆలోచన ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకంగా చేయకూడదు. వీళ్ళు అలాంటివి కూడా చేసే పరిస్థితికి వచ్చారు. నేను ప్రజలకు అన్యాయం జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా ఉపేక్షించను. శిల్పా సహకార వ్యవస్థ ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది డబ్బులు పెట్టాలని వేధించే పరిస్థితి ఉంది. అది చట్ట వ్యతిరేక సంస్థ. ఏ వ్యక్తికి స్వేచ్ఛ లేదు డబ్బులు ఇచ్చి వడ్డీ వసూలు చేయడానికి, లేకుంటే డబ్బులు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. అందుకే నేను మీకు చెప్తున్నా, అందులో జరిగిన అవకతవకలన్నీ విచారణ చేపిస్తాను. అదే సమయంలో మీరెవరు కూడా చట్ట వ్యతిరేక సంస్థ కాబట్టి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఎవరు కూడా డబ్బులు కట్టవలసిన అవసరం లేదని మరొకసారి మీకు ఆలోచిస్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడద్దండి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని వేధిస్తే పట్టి కట్టేయండి. నేను వచ్చి మిమ్మల్ని విడిపించుకు వాళ్ళకి వాళ్ళ మీద పనిష్మెంట్ ఇస్తా. మీరు భయపడద్దని పిలిపిస్తే రాష్ట్రం తిరుగుబాటు చేసింది. ఒక్కరు కూడా డబ్బులు కట్టలేరు. దాంతో మైక్రో ఫైనాన్స్ కంపెనీలన్నీ మూసేసి ఇళ్లకు పోయే పరిస్థితికి వచ్చారు. చట్ట వ్యతిరేక కార్యక్రమం ఏ ఊరు చేసినా వదిలిపెట్టే సమస్య లేదు. మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని గట్టిగా తప్పట్టుకొని మీ అంశాన్ని ఆహ్వానం తెలియజేయాలి. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.